అస్మద్గురుభ్యోనమహ శ్రీమతి రామానుజయనమ భాగవత గోష్ఠికి దాసుహం సమర్పించుకుంటూ గారికి దాసుహం సమర్పించుకుంటూ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి గుంటూరు పద్మజాగారు సాయించిన పెరియాల్వార్ తిరుముజన దివ్య ప్రబంధంలోని మొదటి పత్తులో అడియన్ గ్రహించుకున్న శ్రీ సూక్తులను సింహావలోకనంగా మీ అందరితో పంచుకుంటున్నాను ద్వాపరయుగంలో శ్రీమన్నారాయణుడు తాను ఒక గొల్లవాణిగా సజాతీయుడిగా పరమ సౌలభ్యంతో ఎంత సౌలభ్యం అంటే అంత పరంపదంలో నిత్యసూరులు ముక్తపురుషులు చేత నిత్యం అనేక సేవలు పొందే ఆ స్వామి అందరికీ నియామకుడు అందరినీ నియమనం చేసేటటువంటి ఆ స్వామి అవిద్య రుచి వాసన కర్మలతో కూడుకున్న త్రిగుణాత్మకమైనటువంటి ఈ లీలా విభూతిలోకి వచ్చి అవతరించటమే కాక వారిపోయే దారే తమ దారే అయినట్లుగా రుజు ఋత్వంతో ఆర్జవగుణంతో ఆ గొల్ల పిల్లలతో పాటుగా ఆవులను మేపుకుంటూ ఆ చలువదులు ఆరగించటం అలాగే యశోదమ్మ చేతిలో కట్టబడి కొట్టబడినటువంటి వాడు అయిన ఆ పరమాత్మ మన అవతరించారు తన చిన్ని పాదంతో ఇలా తాకగానే శకటాసురుణ్ణి ఒక్కసారిగా పైకి వెళ్ళి కింద పడేసినవాడు అలాగే పూతన వత్సాసుర కపిద్దాసుర ప్రలంభాసుర దేనుకాసుర చానూర ముష్టికలు కాళీయమర్దనము గోవర్ధనగిరిని ఎత్తటం యమలార్జున భంజనము ఇన్ని రకాలు చేసిన స్వామి మన మధ్యకు ఎంతో సౌలభ్యంతో వచ్చి మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం ఇక్కడ అవతరించి అలాగే మనకి ఆచార్య శిష్య లక్షణాలు రెండూ తెలియాలని ఆయనే గీతాచార్యుడిగా వచ్చి భగవద్గీతను అర్జునుడికి కృపచేసే మిషతో మనందరికీ కృపచేశారు ఎన్నెన్ని వైభవాలు కన్నన్ వైభవాలు తరచి చూస్తే శ్రీమద్భాగవతం కన్నా కూడా మనకి పెరియాళ్వారి తిరుముజిలో ఆ కన్నన్ వైభవం ఆ దివ్య చేష్టితములు అంతగా అనుభవింపచేస్తారు స్వామి పెరియాళ్ళవార్లు యశోదమ్మ భావనలో ఊరు వెళ్ళిప్పాడుగా పెరియాళ్వార్ తిరుముజి పరిచయం తిరుముజి అంటే మంచి మాట అని అర్థము సృష్టిలో తీయనైన మాతృత్వపు మధురమను వర్ణించాలన్నా ఆ మాతృత్వపు అనుభూతిని తెలపాలన్నా ఎంతో మాతృప్రేమ ఉండాలి పరిపూర్ణమైన తల్లితనానికి ప్రతిరూపము యశోదాదేవి పెరియాళ్ళవార్లు తానే స్వయముగా ఆ యశోదాదేవిగా మారి ఆ తల్లితనపు మాధుర్యాన్ని ఎంతో గొప్పగా తాను అనుభవిస్తూ తన పాసురములతో మనకు ఆ మధురమును అందిస్తూ మనము కూడా ఆ భగవంతుణ్ణి అనుభవించడము నేర్పిస్తారు రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధముగా ఆ పరమాత్మ పేరును మనం మనస్ఫూర్తిగా పలకగలిగితే మన సమస్త దుఃఖములు తొలగిపోయి పూర్వజన్మ పాపకర్మలు నశించి మనకి మోక్షము కలుగును అను మనకి ఈ పెరియాళ్వారు తిరుమజలో ఉపదేశించారు మానవ జాతిలో పుట్టిన ఒక మానవ బిడ్డకు ఆ మానవ జాతికి చెందిన పేరు పెట్టినచో అదృష్టం ఉండదు వామన మాధవ గోవింద అని భగవంతుడి పేరు పెట్టి పిలిచినచో ఆ శ్రీమన్నారాయణుడు అతడికి అతని తల్లిదండ్రులను అతడిని పిలిచేవారిని నరకమునకు వెళ్ళనియ్యడు అని అంటూ పెరియాళ్వార్లు పెరియాళ్వార్ కృప కృపచేశారు స్వామి పెరియాళ్ళు అనుగ్రహించిన పెరియాళ్ తిరుముజులో నాలుగు వందల డెబ్భై మూడు పాసునములు ఉన్నాయి ఇందులో చిన్ని కృష్ణుడు పుట్టినది మొదలు చిన్నతనములోని ప్రతి కదలిక యొక్క వర్ణనా విశేషములను తానే యశోదాదేవి అయ్యి అనుభవిస్తూ చూపించిన మాతృత్వ మధురిమలు అత్యద్భుతము ఆ పాసురములను అనుసంధిస్తుంటే ఆ పరమాత్మే ఆ కన్నయ్యే మన ఇంట్లో చంటి పిల్లవాడిగా తిరుగుతున్నాడా అన్న భావన మనకు కలుగుతుంది పెరియాళ్ళవాళ్ళు అనుగ్రహించిన ఈ దివ్య ప్రబంధంలో ఏ ఏ పథకాలలో ఏమి కృప చేశారు అనేది క్లుప్తంగా చిత్రాల ద్వారా తెలుసుకుందాం అడియం చేసే ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ దోషములు ఏమైనా ఉన్న ఎడల అవి అడియనుగా భావించి క్షమించగలరని ప్రార్థన పెరియాళ్ తిరుమజులోని మొదటి పత్తులోని మొదటి పథకం వండమాడంగల్ ఈ పదికంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన నాటి వైభవమును స్వామి పెరియాళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు ధాన్యాన్ని సమృద్ధిగా ఇచ్చే మంచి పంట పొలాలు చుట్టుపక్కలంతా గలదైన తిరి కోటియూర్ అనే దివ్యదేశానికి ఆదినాథుడైన శ్రీమన్నారాయణుడే గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడనే విషయాన్ని వైభవంగా మనకు పెరియాళ్ళవార్ల చేత ఈ పాశ్రముల రూపంలో మనకు చెప్పబడింది కాబట్టి ఈ పది పాసురాలను అనుసంధానం చేసిన వారికి పాపరాశి దగ్ధమై శుభ ఫలాన్ని పొందగలరు అంటూ వాళ్ళ శ్రుతుని కృపచేశారు రెండవ పదికమైన సీతక్కడల్లో నల్లని ఒత్తైన శిరోజాల సిగలో తురిమిన పూల చుట్టూ తిరుగుతున్న తుమ్మెదల రొదతో తాను కూడా తిరగాడుతూ తన బిడ్డ బాలకృష్ణుడి శరీరంలోని అంగాంగాలను వాటి సౌందర్యాన్ని తన చెల్లులైన గోప వనితలకు వర్ణించి చెబుతున్న యశోదమ్మగా తనను భావన చేసుకుని ఈ ఇరవై పాసురాలను మనకు అనుగ్రహించారు శ్రీ విల్లిపుత్తూరులో నివసించే విష్ణు అనబడే స్వామి పెరియాళ్ళవార్లు ఈ పాసురాలను అంతే తన్మయత్వంతో అనుసంధానం చేసుకునేవారికి ఇహలోక బంధాలు తొలగి శ్రీవైకుంఠము తప్పక ప్రాప్తిస్తుంది అంటూ కృప చేశారు మూడవ పథకమైన మాణికంగట్టిలో మోసంతో బాలకృష్ణుని చంపాలని వచ్చిన పూతన స్తన్యాన్ని త్రాగి మోక్షమిచ్చినవాడు కాటుకలా మెరిసే నల్లని శరీర ఛాయ కలవాడు బాలకుడిగా యశోదమ్మకు ఆనందాన్ని ఇచ్చినవాడికి ఆ తల్లిపాడిన జోలపాటలను తాను దర్శించి మనకు ఈ ద్రవిడ పాసురాల రూపంలో అందించారు శ్రీవిల్లిపుత్తూరులో నివసించి ఆ నగరానికే అలంకారం వంటివారని పేరు పొందిన స్వామి పెరియాళ్ళు భట్టనాథరు అని కీర్తి ఘడించిన వీరు చెప్పిన పాసురాలను నేర్చుకొని అర్థం తెలుసుకొని ఆనందించేవారికి సకల దుఃఖాలు నిర్మూలనమై మహాత్ములు కాగలరు అంటూ ఈ ఫలశ్రుతితో ఈ దశకంను ముగించారు నాలుగవ పథకమైన తన్ముకత్తు చుట్టీలు చందమామను చూసి దాన్ని పట్టుకోవాలని బాలకృష్ణుడు చేసిన చేష్టలను ఆ ముద్దు పలుకులను కాటుకతో అందంగా విశాలంగా ఉన్న తిరు నేత్రములు కలిగిన యశోదమ్మ ఏ విధంగా అనుభవించిందో ఆ అనుభవాన్ని తాము చెంది మనకు ఈ మంగళాశాసన పాసురంలో అందించారు శ్రీవెల్లిపుత్తూరు నివాసులైన తేజోమూర్తులు స్వామి పెరియాళ్ళవాళ్ళు ఈ పాసురాలను తమ తమ శక్తి కొద్దీ అనుసంధానం చేసిన వారికి ఆపదలన్నీ తప్పక నశిస్తాయి అంటూ కృపచేశారు ఐదవ పదికమైన ఉయ్యవలకులో శ్రీకృష్ణునికి ఐదు నెలల వయస్సులో కూర్చునేందుకు ప్రయత్నిస్తూ మోకాళ్ల మీద లేచి ఒక కాలు భూమికి ఆంచకుండా తల తిప్పి ముందుకు వెనకకు ఊగుతూ తల్లి యశోదమ్మను చూస్తూ ఆటలాడే శంగీర ఆట గురించి ఈ పాసురములలో అనుభవింపచేస్తున్నారు పెరియాళ్ళవార్లు హంసరూపంలో మీన రూపంలో కూర్మ నృసింహ వామన రూపాలలో అవసరానికి తగిన రూపాన్ని ధరించి భక్తులను కాపాడిన దేవా నా కుమారుడైన శ్రీకృష్ణ సింగీరై నృత్యం చేయవా అంటూ హంసలా అందంగా నడిచే యశోదమ్మ తన పుత్రుణ్ణి వేడుకున్న విధానాన్ని తాను కూడా భావించి అనుభవించి మనకు ద్రావిడ భాషలో ఈ పాసురాల రూపంలో అందించి ధన్యులయ్యారు శ్రీవిల్లిపుత్తూరు నివాసి అయిన స్వామి పెరియాళ్ అలాగే ఈ పాసురాలను భక్తితో అనుసంధు దానం చేసేవారు కీర్తి ప్రతిష్టలు వ్యాపించి పరమానందాన్ని పొంది ఉత్తమ గతులను పొందటం సాధ్యం అంటూ కృపచేశారు ఆరవ మాణిక్య మాణిక్యకిణిలో కృష్ణయ్య చేతులు తట్టి ఆడటం చప్పట్లు కొట్టడం గురించి పాడుతున్నారు యశోదమ్మ దాసులను అనుగ్రహించే ప్రేమగలవాడు గొల్లవారికి నాయకుడైన వాడిపై అనన్య భక్తిగల శ్రీవుల్లి పుత్తూరు నివాసి అయిన స్వామి పెరియాళ్ళ వాళ్ళచే చెప్పట్లు కొట్టవా అనే తాదాత్మ్యంతో చేసిన ఈ చెప్పాణి పాసురాలన్నింటినీ పాడుకున్న భక్తులు పాపాలు నశించిన వారు కాగలరు అంటూ కృపచేశారు ఏడోపదికమైన తొడర్ సెంగిలికాయలో చిన్నికృష్ణయ్య తప్పటడుగుల నడకను గురించి పాడుతున్నారు యశోదమ్మ గోకులంలో నివసించేందుకు అవతరించిన కాటుక రంగులోని స్వామిని తల్లితో సహా అంతా మురిసిపోయేలా శత్రువులు తల్లడిల్లేలా స్వామి వేసిన తప్పటడుగుల సౌందర్యాన్ని వర్ణిస్తూ స్వామి వాళ్ళు మురిసిపోతే అనుసంధానం చేసిన వారికి ఆ మణి పాదసేవ చేసే ధన్యమైన సంతానం కలుగుతుందని మంగళాశాసనం చేయబడినది ఎనిమిదవ పథకమైన పున్నీయర్ కింకినీలో కృష్ణయ్య పరిగెత్తుతూ వచ్చి తనను ఆలింగనం చేసుకోవాలనే తమ కోరికను యశోదమ్మ తెలుపుతున్నారు తనను ప్రార్థించేవారి ముందు ప్రత్యక్షమయ్యేటటువంటి నారాయణుడిని పిలిచి తనను ఆలింగనం చేసుకోవలసినదిగా యశోదమ్మ నన్ను కౌగలించుకోవా అంటూ అర్థించినట్లు సంపదలతో వెలిగే మేడలున్న శ్రీవిల్లిపుత్తూరు నివాసి అయినవారు స్వామి పెరియాళ్ళు వారి చేత మనకందించబడిన ఈ పాసురాలను అనుసంధానం చేసేవారు తప్పక పరంపదాన్ని పొందగలరు అంటూ ఫలశ్రుతి కృపచేశారు తొమ్మిదవ పదికమైన వట్టునడువేలో యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మను తన వీపుపైకి ఎక్కి వెనక నుండి ఆలింగనం చేసుకోమని కోరుతున్నారు దృఢమైన భుజాలు విశాలమైన వీపు కలిగిన గొల్లల నాయకి యశోదమ్మ నా కన్నయ్య వెనక నుండి వచ్చి నా వీపుని కౌగలించుకుంటాడుగా అంటూ పొందిన ఆనందాన్ని ఈ పది ద్రవిడ పాసురాలలో మనకందించారు స్వామి పెరియాళ్ళవార్లు ఇది అనుసంధానం చేసిన వారికి చక్కని పుత్రులు శిష్యులతో సంతోషంతో జీవించగలరు అని ఫలశ్రుతిని కృపచేశారు സ്വാമി ദിവ്യ ദിവ്യതിരുവടിഗലേ ശരണം സർവം ശ്രീ കൃഷ്ണ ദിവ്യ ശരണാര വിന്ദർപ്പണമസ്തു